గౌడపా గౌడపాదాచార్యులు శంకరాచార్యులకి దీక్ష ఇచ్చిన ప్రాంతం ఇదనమాట శంకరాచార్య దీక్ష సాధన చేసుకున్న ప్రాంతం ఇది ఇక్కడ నుంచి నర్మదా మత వ్యూ ఇలా బ్రహ్మాండంగా అందంగా కనిపిస్తుంది చూడండి అక్కడ మనకు కనిపిస్తున్నది పడవలాగా చిన్నగా కనిపిస్తుంది కదా అది హీరణి నది అక్కడ పదంతా ఇదంతా ఉంది కదా ఇదంతా మనము దాదాపు నెల రోజులు అవుతుందేమో అదంతా దర్శనం చేసుకొని మనం ఇక్కడ వచ్చేసాము ఇలా అందమైన నర్మదా మాత వ్యూ చూసుకుంటా సాధన చేసుకోవచ్చు ఇక్కడ అంటే బ్రహ్మాండంగా ఉంది చూడండి ఎంత బా బాగుంది కదా ఎంత బాగా పెరిగినాయి అండి ముద్దబంతి పూలు ఇక్కడ శంకరాచార్యులకి దీక్ష ఇచ్చిన ప్రాంతం అనమాట ఇక్కడ సాధుమాతలు ఈ మహానుభావులు ఉన్నారు మనకు భోజన ఏర్పాట్లు చేశారు ఈ బాబాజీయే తీసుకొని ఇక్కడనే చాలాసేపు రెస్ట్ తీసుకున్నాం ఇక్కడ ఇంకా ముందు బయలుదేరాలంట ఇక్క ఇదే గుహ ఇది చూపిస్తాను ఇప్పుడు మీకు ఇట్లా గొల్లం పెట్టే దృష్టి ఉంది చూడండి అది సాధన గుహ అనమాట లోపలికి వెళ్తే అంత పూర్తిగా బంద్ ఉంటుంది ఇది దూన ఇక్కడే వండుకోము ఇలాగే వచ్చాం కదా ఇలాగే కిందికి వెళ్ళాలన్నమాట అక్కడ నల్ల మానతో చెట్టు ఉంది కదా ఆ చెట్టు వచ్చేసి ఒకటేమో రెండు ఉండాయంట ఒకటి పడిపోయిందంట చెట్టు ఒకటేమో పాలతోటి ఒకటేమో రక్తంతోటి ఉంది ఎవరన్నా కట్ చేయడానికి చూస్తే వాళ్ళకు కూడా వినాశనం అయ్యేదంట ఇది శంకరాచార్య దీక్ష స్థలం దగ్గరనే ఉంది ఇక్కడ ఇక్కడ ఉంటున్న బాబాజీ గారు ఇదంతా పూర్తిగా దర్శనీయంగా చేసేసి చాలా బ్రహ్మాండంగా మెయింటైన్ చేశారనమాట ఇప్పుడు లోపల గుహ చూశారు కదా ఇది గుహ బయట నుంచి అనమాట ఇది లోపలికి ఇట్లా వెళ్ళిపోతే ఇది లోపల బయట నుంచి గుహ ఇది ఇదంతా ఆయన ప్లేస్ కదా నర్మదే హర సనాతన ధర్మ ప్రేలారా మాత నర్మదా పరిక్రమ నూట నలభై నాలుగవ రోజు శంకరాచార్యుల గుహ దీక్ష ప్రాంతము గుహ అక్కడే మనం మధ్యాహ్నం వరకు ఉండేసి భోజనం చేసి రెస్ట్ తీసుకొని బయలుదేరుతున్నాం ఇప్పుడు వెనకాల మీకు సరిగ్గా చూస్తే ఒక మందిరం లాగా చిన్నగా కనిపిస్తుంది అట్లాంటివి ఒక మూడు మందిరాలు ఉన్నాయి కానీ మూడు మందిరాలు కూడా తాళాలు వేసి ఉన్నాయంట సో అందుకోసం చెప్పేసి దర్శనం మనకు కుదరలేదు కాకపోతే సాధు మహాత్ములు మనకు భోజనం ఏర్పాటు చేశారు ఆ భోజనం తీసుకున్నాం రెస్ట్ తీసుకున్నాం ఇంకా ముందుకెళ్తున్నాం సదావ్రతం మనం చపాతి చేస్తే ఆయన మహానుభావుడు మనకి పప్పు చేసి ఇచ్చాడనమాట సో ఇంకా అమ్మవారు ఏమేమి దర్శనం ఇస్తుందనేది మనం కూడా చూస్తూ చూస్తూ ముందుకు వెళ్దాం మిత్రులారా నేను మీ సాధకమయ్యే తాంత్రిక పాఠశాల జయగురుదేవదత్త ఇటు నుంచి నర్మదా వస్తుంది అది హిరణి నది ఇటు నుంచి ఇట్లా వస్తుంది కదా శంకరాచార్యులు దీక్ష తీసుకోవడానికి సన్యాస దీక్ష తీసుకోవడానికి స్నానం చేసింది ఇక్కడే అనమాట ఆయన అక్కడ పైన దీక్ష తీసుకొని సాధన చేసిన ప్రాంతం నుంచి మనం వచ్చినాం కదా ఇప్పుడు ఇక్కడ అనమాట మహానుభావులు మనకు ఎన్నో రకాలుగా స్తోత్రాలు ఇచ్చి మార్గం చూపించిన తండ్రి అందుకని మేము కూడా స్నానం చేసేసి ముందుకు వెళ్తున్నాం పరిక్రమ మిత్రులారా మోహక హనుమాన్ మందిర్ ఘాట్ ఇది మనం హనుమాన్ మందిర్ ఘాటు ఆశ్రమానికి ఏం వెళ్ళట్లేదు మనం హనుమాన్ మందిరం ఆశ్రమం ఉంది ఇలా ఉంది చూడండి అటు ఘాటు కూడా మనం ఒంటరిగా వెళ్ళినాము ఇప్పుడు ఇటుగా మనం వాళ్ళు వెళ్తున్నాం ఎంత అందంగా ఉంది చూడండి అమ్మవారి ప్రవాహం గుగురి ఊరిలోకి వచ్చినామనంటే ఇదంతా గుగురి ఊర్లోకి వస్తుంది చాలా పెద్ద ఉంది ఊరు కాకపోతే అక్కడక్కడ ఇవి పల్లెలే పల్లెలు ఉంటాయి కదా చిన్న చిన్నగా నర్మదా మాత అట్లా చూడండి మనం ఇంకొక కిలోమీటర్ పోతే ఘాట్ పిపరియా అని చెప్పేసి అని జాగేశ్వరం మాదే వస్తుంది జబ్రేశ్వర్ ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ కొంచెం తక్కువనే ఉంది ఘాటుపరియా అని చెప్పేసి అని ఈ గృహస్థులు రెండు వేల పంతొమ్మిదినే నా తొమ్మిదినే ఏమో పరిక్రమ చేశారంట మాకు ఆతిథ్యం ఇస్తే ఇక్కడ అయిపోయినాం అనమాట ఇది ఎంత బ్రహ్మాండంగా ఉంది చూడండి సీనరీ వీలదే ఇది పంట పొలాలు పంట పొలాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఇవాళ మన పరిక్రమ స్టే చేస్తున్నాం అనమాట నూట నలభై నాలుగవ రోజు నర్మదే